పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, 32వ సామాన్య ఆదివారం సందేశం 2వ వీడియోలో మీకోసం ధ్యానించడానికి, దేవుని యొక్క దీవెనలు పొందటానికి ఈ యొక్క సదవకాశాన్ని ఇస్తున్న దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సహోదరి సహోదరులారా, ఆ ఐదుగురు యువతల నుండి మనం కనీసం 5 సుగుణాలు నేర్చుకుందాం. మొదటి గుణం, ఆత్మీయ జీవితంలో ముందు చూపు కలిగి ఉండాలి. పెండ్లి కుమారుని రాక ఆలస్యం కావచ్చని ఊహించగలిగి ఉండాలి. అందుకు కారణం పూర్వం అనుకున్న అనుభవ జ్ఞానం కావచ్చు, లేదా మన పెద్దల నుండి మనం తెలుసుకున్న దాని వలన కావచ్చు. పెండ్లి కుమారుడు చాలా దూరం నుండి ప్రయాణం చేసి రావాలి, అది కూడా రాత్రివేళ ప్రయాణం కాబట్టి ఏ కారణంగా చేతనైనా ప్రయాణం ఆలస్యమయ్యే అవకాశం ఉంది అని ముందుగానే ఊహించి తగు ఏర్పాట్లు చేసుకోవాలి. అది ముందు చూపు. దీనిని ప్రభు ఒక చక్కని ఉపమానంలో చెప్పారు. గోపురం కట్టదలిచిన వాడు కూర్చుండి వ్యయం గణించి దాన్ని పూర్తి చేయ సాధన సంపత్తి తన వద్ద ఉన్నదా లేదా అని పర్యాలోచన చేయడా, అట్లు కాక పునాది వేసిన పిదప నిర్మాణం పూర్తి చేయ జాలని ఎడల చూచువారు అతడు ఆరంభ సూర్యుడే కానీ కార్యసాధకుడు కాలేకపోయేను అని పరిహసించెదరు. లూకాసువార్త 14వ అధ్యాయం 28వ వచనం నుండి 30వ వచనం వరకు. ముందు చూపు లేకపోతే అబాసు పాలవుతాం. కొన్నిసార్లు అపవాదులు పడాల్సి వస్తుంది, అపజయాలు పొందాల్సి వస్తుంది. కాబట్టి అవి తప్పించుకోవాలంటే ఏం చేయాలో ప్రభు చెప్పారు. ఒక రాజు యుద్ధం చేయుటకు వెళ్ళుటకు ముందు 20,000 సేనతో తనపై దండెత్తి వచ్చు రాజును తన 10,000 సేనతో ఎదుర్కొనగలనా అని పర్యాలోచన చేయడా, అంత బలం తనకు లేని ఎడల శత్రురాజు సమీపింపక పూర్వమే రాయబారం పంపి అతనితో సంధి చర్యలు జరుపును. లూకాసువార్త 14వ అధ్యాయం 31-32 వచనములు. విజ్ఞత కలిగిన వాడు ముందు చూపుతో వ్యవహరించి అవమానాలు అపజయాలు తప్పించుకుంటాడు. అటువంటి విజ్ఞత ముందు చూపు మనం కలిగి ఉన్నామా? సాతాను మనపై చేసే యుద్ధాల నుండి తప్పించుకోవడానికి విజ్ఞతతో ముందు చూపుతో వ్యవహరిస్తున్నామా? రెండవ గుణం, తగు ఆత్మ సంసిద్ధత కలిగి ఉండాలి. తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. ఆయన రాక ఆలస్యం కావచ్చునని అనిపించినప్పుడు అందుకు తగినట్లుగా సిద్ధపడాలి. తగిన సాధన సంపత్తి సమకూర్చుకోవాలి. వెలుగు దీపాలతో స్వాగతం పలకాలి. కాబట్టి ఆలస్యమైతే ఎక్కువ నూనె అవసరమవుతుందన్న ముందు చూపుతో మిగులు నూనె ఏర్పాటు చేసుకోవాలి. అలా చేసిన వాళ్ళే సర్వదా సంసిద్ధత కలిగి ఉంటారు. అలా సిద్ధపడిన వాళ్లకు సత్కారం సన్మానం లభిస్తాయి. అదేలా ఉంటుందో ప్రభు చక్కని ఉపమానం ద్వారా చెప్పారు. విశ్వాసపాత్రుడు వివేకవంతుడైన సేవకుడు ఎవడు? యజమానునిచే తన ఇంటి వారికి భోజనం వేళకు పెట్టుటకు నియమింపబడిన వాడే. యజమానుడి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన కర్తవ్యము నందు నిమగ్నమైన సేవకుడు ధన్యుడు. అట్టి సేవకుని యజమానుడు తన సమస్తంపై యాజమాన్యం నసుకునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. లూకాసువార్త 12వ అధ్యాయం 42-44 వచనం వరకు. ప్రభు మనకు అప్పగించిన పనిని అంకిత భావంతో చేయాలి. 5 తలాంతులు పొందిన సేవకుడు మరి 5 తలాంతులు సంపాదించాడు. కారణం, ఆ క్షణం నుండి అతడు తన పనిలో నిశ్చతతో నిమగ్నమయ్యాడు. అటువంటి అంకిత సేవాభావం ఉన్న వాళ్ళు సంసిద్ధత కలిగి ఉంటారు. మరి ప్రభు మెప్పును పొంది ఆయన ఇచ్చే సత్కార్యం అందుకునే సంసిద్ధత మనలో ఉందా? మన జీవితాలను పరీక్షించుకుందాం. 3వ గుణం, మన ఆత్మదీపాలను వెలిగించుకుని ఉండాలి. అప్రమత్తులైన ఉండే సేవకులను గురించి చెప్తూ, మీ నడుములు కట్టుకొనుడు,
మీ దీపములను వెలిగించుండు నిండు అని ప్రభువునిచ్చిన జాగ్రత్తలు మనం మర్చిపోకూడదు. లూకాసువార్త 12:35. యజమాని వస్తున్నది రాత్రివేళ, కాబట్టి మన దీపాలు వెలుగుతూ ఉండటం అవసరం. మన దీపాలు వెలుగుతూ ఉన్నాయా? మనలోని ఆత్మ దేవుడు పెట్టిన దీపం అని వాక్యం చెప్తుంది సామెతల గ్రంథం 20:27. కాబట్టి ప్రభు కోసం ఎదురు చూసేవాళ్ళు తమ ఆత్మదీపాలను వెలిగించుకొని ఉండాలి. వాటిని దీపస్తంభం మీద ఉంచాలి. మన ఆత్మదీపం వెలుగుతూ ఉండాలంటే విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ అనే నూనె మనలో కలిగి ఉండాలి. సహోదరి సహోదరులారా, మనం సన్మార్గంలో నడిచినప్పుడు, సమస్తమైన దుర్నీతికి దూరంగా ఉన్నప్పుడు మన ఆత్మదీపం వెలుగుతూ ఉంటుంది. జగతికి జ్యోతి అయిన ఆ ప్రభువునే ఎప్పుడు మన కళ్ళు ఎదుట ఉంచుకొని ఆయన వెలుగులో నడుస్తూ ఉంటూనే మన ఆత్మదీపం వెలుగుతూ ఉంటుంది. మన ఆత్మదీపాలు వెలుగుతూ ఉన్నాయా పరిశీలించుకుందాం. 4వ గుణం, ఆత్మలో మెలకువ కలిగి ఉండాలి. కేవలం నిరాసక్తంగా ఎదురు చూడటం కాదు, మెలకువతో ఉండాలి. మన పంచేంద్రియాలు మేల్కొని ఉండాలి. ఆయన రాకడ జాడలు కనిపిస్తాయేమో కళ్ళు తెరుచుకొని చుట్టూ చూస్తూ ఉండాలి. దొంగ ఏ గడిలో వస్తాడో తెలియదు, కాబట్టి కళ్ళు కాగడాలు చేసుకొని ఉండాలి. ఆయన రాకడ ఆకాశంలో మెరుపులా ఉంటుంది అని ప్రభు అంటూ ఉన్నారు. అంటే అది లిప్తపాటు కాలంలో జరుగుతుంది, కాబట్టి బహు మెలకువ కలిగి ఉండాలి. లోకంలోను లోకాసులోను పడి మందమతులం కాకూడదు. 5వ గుణం, సహనంతో ఎదురు చూడటం. ప్రభు కోసం ఆశతో అనురాగంతో కూడిన నిరీక్షణ ఇది. కాబట్టి విసుగుతో కాకుండా సహనంతో ఎదురు చూడాలి. మనసు నిండా ప్రేమ అభిమానాలు నింపుకొని ఎదురు చూడాలి. చెట్లు కొమ్మలు నిండా గుడ్డలు కట్టినట్లు మనసు, శరీరం, తలంపులో ఆయన రూపాన్ని నింపుకొని ఎదురు చూడాలి. ఈ నిరీక్షణ ప్రభు కోసం. కాబట్టి మరొక వ్యక్తి మీదకి లేదా మరొక వస్తువు మీదకి మన మనసు వెళ్ళకూడదు. ప్రియ స్నేహితులారా, అవమానాలు, అవహేళనలు ఆ రోజుతో అయిపోయి ఉండవు, జీవితాంతం కొనసాగి ఉంటాయి. బహుశా మరి ఏనాడు ఎవరు ఆ 5గురికి అటువంటి కార్యక్రమాన్ని అప్పగించి ఉండరు. కాబట్టి సత్క్రియలు లేని క్రైస్తవుడు నూనె లేని దీపం వంటి వాడని మనం గ్రహించాలి. అటువంటి క్రైస్తవుని దీపం వెలగని గుడ్డి దీపం. అటువంటి గుడ్డి దీపం వలన మన పరలోక తండ్రికి తీరని అవమానం. ప్రజలు మీ సత్కార్యములను చూసి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు అన్న ప్రభు మాటలు జ్ఞప్తి యందు ఉంచుకొని జీవితం. మత్తయి సువార్త 5:16. వివేకవతులైన కన్యల వలె మన కాగడాలు వెలిగించుకుని ఆయన రా కోసం సదా సంసిద్ధులమై ఉందాం. ప్రభు కృప సదా మనకు తోడై ఉండనగాక. ఆమెన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమెన్.